ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం జిల్లాలో వెంచేసినటువంటి కొడవల్లో స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం ఇది. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలంలో దేవాలయం. ఈ ప్రాంతానంతరి కూడా పరిపాలించే మహారాజుకు రమితమైన శివభక్తులు. ఆయన ఎక్కువ కాలాన్ని శివధ్యానంలో గడుపుతూ ఉండగా ఆయన భక్తికి మించిన పరమేశ్వరుడు ఆయన కళలో కనిపించి ఈ కోటకు తూర్పు దిక్కుని చెమ్మతో కూడిన ప్రాంతంలో వెలుస్తానని చెప్పడం జరిగింది. వెంటనే మరునాడు ఉదయాన్నే మహారాజు గారు ఈ ప్రాంతంలో తప్పి చూడగా ఇక్కడ ఈశ్వరుడు 4 అడుగుల లింగంతో భూమిలోంచి ఉద్భవించి ఉన్నది. తర్వాత అదే రోజు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతుకి నందీశ్వరుడు ద్వారపాలకు కూడా భూమి నుంచి బయటపడ్డాయి. అవి తీసుకొచ్చి మహారాజు గారు ప్రతిష్ఠ చేసి ఇక్కడ స్వయంభూగా ఈశ్వరుడు వెలిసాడు కాబట్టి నిత్యం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండేవారు. అలా కొంతకాలం జరిగిన తర్వాత పూర్వకాలంలో అంటే హిందువులకి తులుసుకులకి ఎక్కువగా దండయాత్ర జరిగేవి. ఈ ప్రాంతం అందరికీ కూడా ఇది స్వయంభూ దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని చిన్నభిన్నం చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం పొందిన సంకల్పంతో అప్పటి తులుసుకులందరూ కూడా ఈ దేవాలయం చిన్నభిన్నం చేయడం ప్రయత్నించగా లోపలికి వచ్చి దేవాలయం లోపలికి వచ్చి శివాలయ శివలింగాన్ని భిన్నం చేయడం జరిగింది. భిన్నం చేయడం వల్ల ప్రస్తుతం ఆకారం పుట్టాకారంలో కనిపిస్తుంది మన ఈశ్వరుడు. భిన్నం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు లేచి వచ్చి వాళ్ళందరినీ కూడా తొక్కిపెట్టి చంపడంతో ఈ శివలింగాన్ని కొంతవరకు భిన్నం చేసిన తర్వాత మిగిలిన భయపడిపోయిన నందిదాలు ఉద్రేకాన్ని తట్టుకోలేక భయపడి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమణ చేసుకుని వాళ్ళందరూ కూడా భయపడి పారిపోవడం జరిగింది. తర్వాత మహారాజు గారు కాశీపట్నానికి వెళ్ళి ఇంకో శివలింగాన్ని తీసుకుని యథాస్థానం ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటారు. కానీ ఈశ్వరుడు ఆయన మహారాజు గారి కళ్ళలో కనిపించి ఈశ్వరుడు నిరాకారుడు కంటే ఆకారంతో సంబంధం లేక శ్రద్ధాభక్తితో మీరు పూజ చేసినట్లయితే పూర్వం వల్లే మీకు నిత్యం ఫలితాలన్నీ కూడా వస్తాయి, శుభ ఫలితాలు కూడా జరుగుతాయని చెప్పడంతో అప్పటి నుంచి ప్రపంచం అంతా కూడా దేశమంతా కూడా శివలింగాకారాలు కనిపిస్తే చూడవల్ల మాత్రం పుట్టాకారాలు శివలింగం కనిపిస్తుంది. ఈ పుట్టాకారం లింగానికి మనం సుమారు 800 సంవత్సరాల నుంచి కూడా నిత్య పూజా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఇది సుమారు అలాగే ఈ దేవాలయంలో నందీశ్వరుడు ద్వారపాలకులతో పాటు 4 రాతి స్తంభాలు ఉంటాయి. ఆ 4 రాతి స్తంభాల మీద కూడా రామలీలలు కృష్ణలీలు దశావతారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ 4 స్తంభాలు కూడా దేవపురుషులు సింహాచలించి దేవాలయ నిర్మాణ సమయంలో తీసుకొచ్చి ప్రతిష్ట చేశారంటారు. మరి ప్రధానమైన శివాల విష్ణుమూర్తాల స్తంభాలు ఉన్న కారణం ఏంటంటే తరతరాలుగా వచ్చే భక్తులందరికీ కూడా శివుడికి కేశవుడికి భేదం లేదని తెలియాలని సంకల్పంతో దేవపురుషులు తీసుకొచ్చి ప్రతిష్ట చేశారంటారు. అలాగే నందీశ్వరుడు దండయాత్ర చేసి తిరుగుబాటు చేశారన్నది నిదర్శనం అంటే నందికి ఎడంకాల మోకాలు వినిపోయి కాలు కింద సైనికుడు బొమ్మ ఉంటుంది. అలాగే దేవాలయం మత్స్యరాజుల కాలంలో నిర్మాణం చేశారని అన్నకి అనవాలు, ఘంటానాథం చేసిన చోట మత్స్య అనవాలు అంటే చేప గుర్తులు ఉంటాయి. అంటే మత్స్య వంశీయుల కాలంలో దేవాలయ నిర్మాణం చేశారన్నకు నిదర్శనం మత్స్య అనవాలు. అలాగే సుమారు చోళరాజులు మత్స్యరాజుల తర్వాత చివరిగా విజయనగర మహాసంస్థానం వారి వరకు కూడా ఈ దేవాలయాన్ని నిర్వహణ కార్యక్రమం చేసేవారు. తదనంతరం దేవాదాయ ధర్మాదశ ఆధీనంలో అలాగే కుడవంచుల వంశీయులు అత్యక తినవారిలో మహాశివరాత్రి ఉత్సవం మరియు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో దేవాలయ నిర్వహణ కూడా జరుగుతుంది. అలాగే ఈ నెల 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి స్వామి నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుని వచ్చిన భక్తులందరూ కూడా తరించేలా దేవాలయ నిర్వహణ అంతా చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా అన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం అయింది. భక్తులు మంచి సరఫరా మంచి సరఫరా విజయ ప్రసాదం భక్తి ఏ విధమైన ఆటంకం లేకుండా ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడం. అదేవిధంగా లింగోత్సవ కాలంలో రాత్రి 11 గంటలకు లింగోత్సవం జరుపుకుని నేను ఇప్పుడు భక్తులు అతని సంఖ్యలో కోరుకుంటాను. కావున అంటే ఈ యొక్క దేవాలయం ప్రతిదిన ప్రతి సంవత్సరం ప్రతిదిన అభివృద్ధి చెందుతుంది. శివరుబాబు శ్రీలేశం చోళవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం అతి పురాతనమైంది. 600 సంవత్సరాల క్రితం ఈ స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం స్వయంభూగా పిలిచింది. ఈ స్వామి దర్శించుకొని భక్తులకు ఎత్తువకులకి కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి జిల్లా నలుమూల నుంచి ఈ స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. శివరాత్రి సందర్భంగా భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరీశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభూ గౌరీశ్వరాలయం.
ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో కాలం నుండి వైభవంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు దేవాలయానికి పోటెత్తున్నారు. ఇప్పటికి 1,000 మంది 5,000 మంది వరకు దర్శనం చేసుకున్నారు. ఈరోజు 2,000 మందికి ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేశాము, ప్రసాదాలు ఏర్పాటు చేశాము. స్థానిక సంస్థల సహకారంతో, సేవా సంస్థల సహకారంతో ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నాం. మజ్జిగ చలివేందుని ఏర్పాటు చేశాం. చోడవరం పోలీసు వారి సహకారం, పంచాయతీ వారి సహకారం, శ్రీ కేఎస్ దినేష్ రాజు ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నదానం ఏర్పాటు చేసి ఈరోజు పూర్తిగా వారి ఆర్థిక సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశాము. 6 రోజుల కార్యక్రమాలు, 6 రోజులు, ఈరోజు 3వ రోజు, ఒక 3 రోజులు ఉన్నాయి. ఇవే కాకుండా స్టేజీపై ప్రతిరోజు సాయంత్రం 9 గంటల నుండి కార్యక్రమాలు జరుగుతాయి. 6 రోజులు, ఈరోజు ఆర్కెస్ట్రా ఉంది, తర్వాత నాటకం ఉంది. సాయంత్రం 6 నుండి రేపు 6 గంటల వరకు జాగరణ చేసి భక్తుల కోసమని స్టేజ్ పై కార్యక్రమాలు ఏర్పాటు చేశాం.